బ్రేకింగ్ న్యూస్. కోనసీమ జిల్లా మండపేటలో హై టెన్షన్ నెలకొంది. రాత్రి నుంచి మండపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. జనసేన వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కపిలేశ్వరపురం మండలం వల్లూరులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుమారుడు వాహనంలో వెళుతూ ఉండగా జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ తన అనుచరులతో ధ్వంసం చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది. తెల్లవారుజామున జనసేన నేత లీలాకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు లీలాకృష్ణపై కేసు నమోదు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం పామర్రు పోలీస్ స్టేషన్కు లీలాకృష్ణను తరలించారు. లీలాకృష్ణకు మద్దతుగా టీడీపీ నాయకులు పామర్రు పోలీస్ స్టేషన్కు వెళ్లే అవకాశం ఉంది. దీంతో నిన్నటి నుంచి మండపేటలో ఉద్రిక్తత కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జనం గుమ్మగూడి పోలీస్ స్టేషన్కు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కోనసీమ జిల్లా మండపేటలో హైటెన్షన్ కొనసాగుతుంది అర్ధరాత్రి నుంచి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఏంటి అక్కడ పరిస్థితి? లీలాకృష్ణకు మద్దతుగా టీడీపీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? గొడవకు కారణం ఏంటి? రోహిత్, మండపేటలో మనం చూస్తుంటే నిన్న నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంటే ఎక్కడో చోట కూడా ఈ చెదిరిమరు ఘటనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత రాత్రి ఎవరైతే ఎమ్మెల్సీ తోట తిరుగుతున్నారో అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తోట తిరుమతులు తనయుడు అరే పృథ్వీరాజు కూడా నిన్న ఏదైతే కపిలేశ్వరం మండలం ఉందో వల్లూరు గ్రామం మీదుగా అయితే వాహనం మీద వస్తున్నారు. అది ఎమ్మెల్సీ తోట తిరుమతుల వాహనం. ఆ తనయుడు వస్తున్న అదే వాహనంలో వస్తున్న నేపథ్యంలో వల్లూరులో ఎవరైతే ఉన్నారో జనసేన సంబంధించినటువంటి లీలాకృష్ణ సంబంధించినటువంటి గ్రామం, ఆ గ్రామంలో జనసేన సంబంధించినటువంటి అనుచరులు మొత్తం అందరూ కూడా ఈ యొక్క లీలాకృష్ణ అనుచరులు ఒక్కసారిగా ఈ తోట తిరుమూర్తులు ఎమ్మెల్సీ వాహనానికి అయితే అడ్డు రావడం, ఆ పృథ్వీ అందులో వాహనాలు ఉన్నటువంటి పృథ్వీరాజు అందరూ కూడా అందరూ ఉంటుండగానే వాహనంపై దాడికి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి కూడా ఇరు వర్గాలు వైసీపీ అలాగే జనసేన కార్యకర్తల ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు భారీగా అక్కడ రంగప్రవేశం చేసినప్పటికీ కానీ రాత్రి 12 అర్ధరాత్రి అయినా సరే ఇంకా అక్కడ అంతా కూడా వైసీపీ అలాగే వైసీపీ జనసేన టీడీపీ నాయకుల మధ్య అయితే వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తన వాహనంపై దాడి తెగబడ్డారంటూ అలాగే ఎమ్మెల్సీ తోట తిరుమతులు అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అయితే ఎవరైతే ఉన్నారో అలాగే జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి లీలాకృష్ణ ఏగుళ్ళ లీలాకృష్ణ అయితే తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం అక్కడంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ ఎక్కడైతే అరెస్ట్ చేసినటువంటి తోట తిరుమతులు అయితే పామారు తోట తిరుమతులు అనుచరులు కావాలని ఉద్దేశంగా ఈ విధంగా చేశారని వీళ్ళంతా కూడా ఓ పక్కన జనసేన అలాగే టీడీపీ నాయకులందరూ కూడా వెంటనే పామర పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఇక ఎవరైతే అరెస్ట్ చేశారో అలాగే లీలాకృష్ణ అయితే ఈ పామర పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యంలో అక్కడ నుంచి మొత్తం అందరూ కూడా కార్యకర్తలు భారీగా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. మొత్తం మరో పక్కన టీడీపీ జనసేన నాయకులు పామర పోలీస్ స్టేషన్ కి భారీగా చేరుకున్నారు. ఎందుకు తోట త్రిమూర్తుల కొడుకు వాహనాన్ని ఎందుకు లీలాకృష్ణ అనుచరులు వెంబడించారు? ఎందుకు ఆపారు? ఎందుకు కారుపైన దాడి చేశారు? అంటే ప్రధానంగా అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తోట తిరుమూర్తులకి అక్కడ అలాగే ఇప్పుడు ఏగుళ్ళ లీలాకృష్ణ కావచ్చు జనసేన అలాగే ఏగుళ్ళ జోగేశ్వరరావు మొత్తం ఇద్దరు కూడా ఓ పక్కన ఓ పార్టీకి ప్రధానంగా ఉన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి కూడా వివాదాలు అదే అక్కడక్కడ కూడా జరుగుతున్నాయి. వైసీపీకి అలాగే జనసేన కార్యకర్తలకు టీడీపీ మధ్య కూడా వాగ్వాదాలు కొడుకుండా కొన్ని పోలింగ్ బూతుల వద్ద కూడా నిన్న ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఒక పోలింగ్ బూత్ వద్ద జరిగినటువంటి వివాదంగా దీనికి కారణమని చెప్పాలి. వల్లూరులో భారీగా వైసీపీకి నాయకులు అందరూ కూడా ఇక్కడ ప్రధానంగా అక్కడ ఏదైతే పోలింగ్ బూత్ కేంద్రాలు ఉన్నాయి అక్కడ వైసీపీకి ఓటు వేయాలంటూ వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి. అక్కడ మొదలైనటువంటి గొడవ చినుకు చినుకు గాలివానగా పెద్ద గొడవ వివాదానికి పెద్ద దారి తీస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు తనయుడు పృథ్వీరాజు వస్తున్నప్పుడే ఆ యొక్క వాహనంపై ఇటుకులపై దాడి చేశారని అలాగే మాపై కారు ధ్వంసం చేశారని ఫిర్యాదు మేరకే అతను అయితే అరెస్ట్ చేశామని అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఓ పక్క కనబడుతుంది. దీనిపై మొత్తం టీడీపీ జనసేన అందరూ కూడా ఆందోళన చేసేందుకు రంగ చెత్త చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇంకా అదేంటి, లీలాకృష్ణ మీద పెట్టిన కేసులు ఏంటి? అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. లీలాకృష్ణ మీద పెట్టిన కేసులు ఏంటి? లీలాకృష్ణ పైన తన వాహనంపై తన కుమారుడి పైన కూడా దాడికి తెగబడ్డారు. ఈ విధమైనటువంటి ఈ విధంగా అతనే మొత్తం అనుచరులతో పాటు ఆయన కూడా ఇందులో పాల్గొని ఈ కారుని ధ్వంసం చేశారని ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అదే ఎటువంటి సెక్షన్లు చేశారు ఏంటని కూడా జనసేన నాయకులకు కూడా చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే అంత అర్థంతరంగా తెల్లవారు సమయంలో అతను అరెస్ట్ చేయవలసిన పని ఏంటంటే జనసేన నాయకులు అందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అందులో ఆ దాడి చేస్తున్న సమయంలో కూడా తోట
తిరుమూర్తులు తనయుడు పృథ్వీరాజుతో పాటు తోట తిరుమూర్తులు కూడా ఉన్నారని కూడా సమాచారం వస్తుంది. దీనిపై అంత తోట తిరుమూర్తులు కూడా ఆ సమయంలో ఉన్నారా లేదా, లేదంటే వేగుల్లో జోగేశ్వరరావు కూడా అదే ప్రాంతంలో ఉన్నారు, గొడవ జరిగే ప్రాంతంలో కూడా ఉన్నారని చెప్పేసి అందరూ కూడా చెప్తారు. దీనిపై కూడా మొత్తం అక్కడ గొడవ జరుగుతున్న సమయంలో ఏగుల్లో లేలా కృష్ణ కావచ్చు అక్కడ ఉన్నారని చెప్పేసి ఆ ధనపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. రాణి ప్రకాష్, కోనసీమ జిల్లా మండపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాత్రి నుంచి మండపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. జనసేన వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. కపిలేశ్వరపుర మండలం వల్లూరులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కొడుకు వాహనంలో వెళుతూ ఉండగా జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ తన అనుచరులతో కలిసి కారుపై దాడి చేశారు, కారుని ధ్వంసం చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది. తెల్లవారుజామున జనసేన నేత లీలాకృష్ణను అరెస్ట్ చేశారు పోలీసులు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు లీలాకృష్ణపై కేసు నమోదు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం పామర్రు పోలీస్ స్టేషన్కు తరలించారు. లీలాకృష్ణకు మద్దతుగా టీడీపీ నాయకులు పామర్రు పోలీస్ స్టేషన్కు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్. కోనసీమ జిల్లా మండపేటలో హై టెన్షన్ నెలకొంది. రాత్రి నుంచి మండపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. జనసేన వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కపిలేశ్వరపురం మండలం వల్లూరులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుమారుడు వాహనంలో వెళుతూ ఉండగా జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ తన అనుచరులతో ధ్వంసం చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది. తెల్లవారుజామున జనసేన నేత లీలాకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు లీలాకృష్ణపై కేసు నమోదు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం పామర్రు పోలీస్ స్టేషన్కు లీలాకృష్ణను తరలించారు. లీలాకృష్ణకు మద్దతుగా టీడీపీ నాయకులు పామర్రు పోలీస్ స్టేషన్కు వెళ్లే అవకాశం ఉంది. దీంతో నిన్నటి నుంచి మండపేటలో ఉద్రిక్తత కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జనం గుమ్మగూడి పోలీస్ స్టేషన్కు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కోనసీమ జిల్లా మండపేటలో హైటెన్షన్ కొనసాగుతోంది అర్ధరాత్రి నుంచి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఏంటి అక్కడ పరిస్థితి? లీలాకృష్ణకు మద్దతుగా టీడీపీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? గొడవకు కారణం ఏంటి? రోహిత్, మండపేటలో మనం చూస్తుంటే నిన్న నుంచి కూడా ఎన్నికల ప్రతినిధి కొనసాగుతుంది. ఎక్కడో చోట కూడా ఈ చెదిరిమరు ఘటనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత రాత్రి ఎవరైతే ఎమ్మెల్సీ తోట తిరుమూర్తున్నారో అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తోట తిరుమూర్తులు తనయుడు అర పృథ్వీరాజు కూడా నిన్న ఏదైతే కపిలేశ్వరం మండలం ఉందో వల్లూరు గ్రామం మీదుగా అయితే వాహనం మీద వస్తున్నారు. అది ఎమ్మెల్సీ తోట తిరుమూర్తుల వాహనం, ఆ తనయుడు వస్తున్న అదే వాహనంలో వస్తున్న నేపథ్యంలో వల్లూరులో ఎవరైతే ఉన్నారో జనసేన సంబంధించినటువంటి లీలాకృష్ణ సంబంధించినటువంటి గ్రామం, ఆ గ్రామంలో జనసేన సంబంధించినటువంటి అనుచరులు మొత్తం అందరూ కూడా ఈ యొక్క